ధనిక రాష్ట్రంగా తెలంగాణను ఇస్తే అప్పుల తెలంగాణగా కేసీఆర్ చేశాడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి మండలం కాంగ్రెస్ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గొల్లా కుర్మ సోదరులు వాళ్లకు గొర్రెపిల్లలను బహుకరించి స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా జైలుకు పోక తప్పదని జోస్యం చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పనిచేస్తూ వచ్చి ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది. నాకు అవకాశం వస్తే నన్ను పార్లమెంట్ అంతా తిప్పుతూ నన్ను ఈరోజు ఈ పార్లమెంట్ ప్రజలకు పరిచయం చేస్తూ ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం తీసుకెళ్తున్న మా రాజన్నకు నా కృతజ్ఞతలు. మీరు కూడా నన్ను ఆశీర్వదించాలి. భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో 4 లక్షల మెగాలిటర్ కిలోమీటర్లు వేదికలో పేర్చిన ప్రజలందరికీ, మా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి, మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారి మన నామ పిల్ల ఒక ర్యాంప్ చేపించారు మంచిగా. ఇది నాకు గమ్మతనిపిస్తుంది. దృష్టి ఎప్పుడు ర్యాలీ చూస్తాం ఏమిరెడ్డి, ఎప్పుడు మనం ర్యాలీ కోసం నిర్మినా కానీ మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకంగా మాకు చాలా లేట్ అయింది. మన నాయకులందరూ అంటారు ఇప్పుడున్న దాంట్లో సగం మంది వెళ్ళిపోయింది 6 నెలల తర్వాత అని చెప్పేసి సగం మంది వెళ్ళిపోయారు మొత్తం. అయినా కానీ ఇంతమంది ఇంత దూరం నుంచి వచ్చి ఇంతసేపు వేచి చూసి మా కోసం కిరణ్ కుమార్ ని ఆశీర్వదిస్తూ వచ్చిన మీ అందరు కూడా శిరస్సు నమస్కరిస్తున్నా. పేరు పేరున మీ అందరు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, సోదరి మనలో ఒకటే మాట చెప్తా,